హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం చాలా టేస్టీగా సొరకాయ పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ సొరకాయ పునుగులను మీరు ఇంతవరకు చేసుకుని ఉండకపోవచ్చు. కొన్ని టిప్స్ పాటించి చేసుకుంటే ఇవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. వీటి తయారీ కోసం ఒక చిన్న సైజు సొరకాయ అయితే సరిపోతుంది. ఈ సొరకాయ చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇందులో సగం తీసుకుందాం. సొరకాయ పైనున్న తొక్కను చెక్కేసుకోవాలి. ఈ చెక్కుకున్న సొరకాయను శుభ్రంగా కడుక్కుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాంటి లేత సొరకాయ అయితేనే బాగుంటుంది, పునుగులు మెత్తగా వస్తాయి. ఇలా కట్ చేసుకున్న ముక్కలను మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దానిని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సొరకాయ పేస్ట్ ఒక కప్పుడు వచ్చింది కదా, మిగిలినవన్నీ కూడా ఈ కప్పు కొలతతో తీసుకోవాలి. ఒక గిన్నెలోకి ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి 2 ఉల్లిపాయల ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వంట సోడ వేసుకోవాలి. మిక్సీ చేసి పెట్టుకున్న సొరకాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. సొరకాయలో ఎలాగో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువగా నీళ్లు పోసుకోకూడదు. మరీ పలుచగా మరీ గట్టిగా కాకుండా పునుగులు వేసుకోవడానికి వీలుగా ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం పునుగులు వేసుకోవడానికి పిండి సిద్ధమైపోయింది. స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రై కోసం నూనె పోసుకుని కాగనివ్వాలి. నూనె కాగింది లేనిది కొద్దిగా పిండి వేసుకుని చెక్ చేసుకుందాం. బుడగలొస్తూ పిండి ఎలా పైకి తేలిపోయిందంటే నూనె కాగిపోయినట్టు. ఈ మరిగిన నూనెలో మనం సిద్ధం చేసి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. పక్కపక్కనే వేయడం వల్ల ఇవి అంటుకుపోయాయి. కొద్దిగా వేగిన తర్వాత సెపరేట్ చేసుకుందాం. అటూ ఇటూ కలుపుకుంటూ అన్ని వైపులా సమానంగా వేగేలా చూసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగిపోయిన వీటిని నూనెలోంచి బయటకు తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా పునుగుల్లా వేసుకుని వేయించుకోవాలి. చూసారుగా, నోరూరించే సొరకాయ పునుగులను మనం చాలా క్విక్గా రెడీ చేసేసుకున్నాం. వీటిని పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ నంజుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ సొరకాయ పునుగులు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. పిల్లలైతే మరీ ఇష్టంగా తినేస్తారు. ఈ సరికొత్త సొరకాయ పునుగులను మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ చేసి మీ అభిప్రాయాలను మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.